మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. నేచురల్ స్టార్ నాని మూవీ దసరా దుమ్ము దులుపుతోంది. 2 రోజుల్లో 53 కోట్లు రాబట్టింది. 4 రోజుల్లో 100 కోట్ల వసూలు కన్ఫర్మ్ అని తేలింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 అప్డేట్ రెడీ అవుతోంది. టీజర్ ని కట్ చేసి ఫిల్మ్ టీమ్ రెడీ చేసిందట. 55 సెకండ్ల టీజర్ April 7 అంటే బన్నీ బర్త్డేకి ఒక్కరోజు ముందొచ్చే అవకాశం ఉందట. ఇక అప్డేట్ లోడింగ్ అంటూ చిన్న హింట్ ఇచ్చింది ఫిల్మ్ టీమ్. ఇక బన్నీ చేస్తున్న పుష్ప 2 రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్సే 200 కోట్లని తెలుస్తోంది. ఇక శాటిలైట్ రైట్స్ 150 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో పూజా హెగ్డేకి అవకాశం దక్కలేదట. తన ప్లేస్ లో శ్రీలీల కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ 5 మొదలవుతుండగా 10 నుంచి శ్రీలీల సెట్ లో అడుగు పెడుతోందట. బాలయ్యతో అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా తాలూకు పాట తెరకెక్కుతోంది. పండుగ తాలూకు పాటకి 5 కోట్లు ఖర్చు చేస్తున్నారట. భారీ సెట్ లో బాలయ్య, కాజల్, శ్రీలీల, చిందయ్య బోతున్నారట. మెగాస్టార్ చిరంజీవి మూవీ భోలా శంకర్ 11 రిలీజ్ అని గతంలో తేల్చారు. అయితే ఇది దసరాకు వాయిదా పడేలా ఉందట. దసరా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఈ వీక్ లో రానుందని గుసగుసలు పెరిగాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వెకేషన్ ప్లాన్ చేసుకున్నారు. వేసవి విడిది కోసం ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఈ బ్రేక్ తర్వాతే మళ్లీ షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.